భారీ సంస్కరణలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీకారం చుట్టనుంది ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ముందు ఈ కీలక మార్పులు చేయాలని ఐసీసీ భావిస్తోంది ఈ విషయాన్ని ఐసీసీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది ఈ సంస్కరణల్లో భాగంగా ఐసీసీ తాను చేయాలనుకుంటున్న ఆలోచనలను అభిమానుల ముందు ఉంచింది వీటిలో ఏ మార్పులు మీరు ఎక్కువగా కోరుకుంటున్నారంటూ చివరి ట్వీట్లో ఫ్యాన్స్ను ప్రశ్నించింది యువతకు క్రికెట్ను మరింత చేరువ చేసే విధంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది ఇందులో భాగంగా కనీ విని ఎరగని విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది ఐసీసీ జూలై రెండు వేల పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి ఈ మార్పులను ప్రవేశపెట్టనుంది అందులో భాగంగా టెస్టుల్లో ప్లేయర్స్ జెర్సీలపై వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ను ఉంచాలనేది ఒక ప్రతిపాదన అలా అలాగే ఇక క్రికెట్లో కు కూడా గుడ్ బై చెప్పనుంది టాస్క్ బదులుగా ట్విట్టర్ పోల్ నిర్వహించనున్నారు దీనివల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది ట్విట్టర్ పోల్ ద్వారా నిర్ణయించే అవకాశం దక్కనుంది అంతేకాదు ఒక బాల్కు రెండు వికెట్లు తీసే అవకాశం కూడా కల్పించనుంది ఐసీసీ అంటే ఓ బాల్కు బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న తర్వాత అవతలి బ్యాట్స్మెన్ను రన్అట్ చేసే వీలు కూడా కల్పించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది ఇన్నాళ్ళు క్రికెట్లో కామెంటేటర్లు అంటే గ్రౌండ్ బయట ఏసీ రూముల్లో కూర్చుని కామెంట్రీ చెప్పేవారు కానీ తాజాగా ఐసీసీ ప్రతిపాదన ప్రకారం వాళ్ళు నేరుగా ఫీల్డ్లో అడుగు పెట్టవచ్చు మ్యాచ్ జరుగుతుంటే స్లిప్ ఫ్లీల్డర్ వెనకాల నిలబడి కామెంటరీ ఇవ్వచ్చు ఇలాంటి పెను మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది